ప్రకటిస్తా. నేను నెంబర్ని 12 ఓటు నెంబర్ని నేను. ఓకే, నా జిల్లా, నా జిల్లా 12 ఓటు నెంబర్ని. ఓకే, జగన్ గారు గెలుస్తారు. 30 సంవత్సరాలు ఏడాది రాజ్రి లేకపోతే ఆడోళ్ళకు రూపాయి కూడా ఎవరు ఏదన్నా చెప్పని. నెక్స్ట్ సీఎం జగనే. జగన్, ఇది కన్ఫామ్, ఇది కన్ఫామ్. ఎవరు ఎమ్మెల్యేలు ఎంత మంది పోయినా కూడా ఆయన ఏమి లెక్క కోర్చాడు. నాలుగు ఎమ్మెల్సీలు టీడీపీ వాళ్ళు ఏమంటున్నారండి, ఇదే 2024 తీర్పు కాబోతుంది, మేమే గెలుస్తామని టీడీపీ వాళ్ళు ధీమా. అంత సినిమా ఏమి లేదు వాళ్ళకి. నాలుగు కలిసింది, మిగతాయి మేము మేము ఓటేస్తే వాళ్ళు గెలిచారు. మాకంత వాళ్ళకి అంత ఇది లేదు, అసలు అంత లేదు. ఎలక్షన్ జరిగింది, ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్ మనం జరిగి మనం ఓడిపోయినా గానీ ఏంది దీనికి మాత్రం నెక్స్ట్ ఇది కూడా ఎలక్షన్ మాత్రం మనమే గెలిచేది. ఎందుకంటవా, ఎందుకంటవా, ఆడవాళ్ళకి 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 ఎందుకంటే ఎందుకంటే పేదలకు న్యాయం చేస్తాడు, పేదలకు న్యాయం చేస్తాడు. పేదోళ్ళకి ఇబ్బంది లేకుండా, పేదలకి ఏ ఇబ్బంది లేకుండా భక్తి అసలు ఏమి లేవు. లోకల్ గవర్నెన్స్ ఆ ఇబ్బంది ఏం లేదు. మంత్రి గారు విడుదల రజనీ గారు పక్కాగా పత్తిపాటి పుల్లర గారు వేస్ట్ ఏం చేశారు. మేడం గారే నెక్స్ట్ సీఎం, మళ్ళీ మంత్రిగా గెలుస్తారు.